ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్లిక్ చాట్ విత్ వెంకటేష్ థర్డ్ అండ్ ఫైనల్ టీ ట్వంటీ ఇంటర్నేషనల్ లో ఇండియా పైన ఆస్ట్రేలియా గెలిచేసింది బట్ సిరీస్ ఆల్రెడీ మన టీం గెలిచింది కాబట్టి ఈ ఓటం వల్ల మనకు పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు బట్ స్టిల్ ఈ మ్యాచ్ కూడా గెలుచుంటే బాగుండేది ఎందుకంటే ట్వంటీ ట్వంటీలో ఇయర్లో మన టీం మొత్తం పన్నెండు మ్యాచ్లు ఆడితే టీ ట్వంటీ ఇంటర్నేషనల్స్ వాటిలో వరుసగా పది గెలిచాం ఫస్ట్ మ్యాచ్ ఒకటి నో రిజల్ట్ వచ్చింది ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ ఓడిపోయాం అలా కాకుండా లాస్ట్ మ్యాచ్ కూడా గెలుచుంటే ఏంటంటే ఇయర్లో అన్ని మ్యాచ్లు అన్బీటన్గా ఉన్నాం అనే ఒక రికార్డ్ మనకి ఉండేది ఆ సాటిస్ఫాక్షన్ ఉండేది బట్ ది మార్జినార్ బ్రిఫీ ఇట్ వాజ్ ఓన్లీ ట్వెల్వ్ రన్స్ ఇండియా డిడంట్ డూ ఆల్ దట్ బ్యాడ్లీ ఇన్ దిస్ లాస్ట్ మ్యాచ్ బట్ ఒక్క డిపార్ట్మెంట్లో చాలా చాలా ఘోరంగా ఉన్నాం మనం అదేంటంటే ఫీల్డింగ్ నాట్ ఓన్లీ ఈ మ్యాచ్లోని కాదు లేకపోతే ఈ టీ ట్వంటీ సిరీస్లోని కాదు అంతకుముందు జరిగిన వన్డే సిరీస్లో కూడా వీ ఫీల్డ్ ఎడ్ వెరీ పొర్లీ క్యాచ్లు అయితే దారుణంగా వదిలేస్తారు ప్యాథటిక్ గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా బాగాలేదు సో మనం ఒక హై స్టాండర్డ్ సెట్ సెట్ చేసుకున్నాం ఆల్రెడీ ఫీల్డింగ్ విషయంలో కానీ దాన్ని మెయింటైన్ చేయట్లేదు క్యాచింగ్లో చాలా ప్రాబ్లమ్ చాలా కాలంగా ఫేస్ అవుతున్నాం క్యాచింగ్తో పాటు గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా చాలా రెగ్యట్గా కనిపించింది క్యాచ్లు కూడా చాలా వదిలేశారు ఈవెన్ ఈ థర్డ్ మ్యాచ్లో కూడా చాహర్ క్యాచ్ చహారో క్యాచ్ వదిలేశారు సో క్యాచింగ్ విషయంలో ఒక ఇబ్బంది అలాగే ఈ థర్డ్ మ్యాచ్లో రెండు మిస్టేక్స్ కూడా జరిగాయి లేకపోతే మనం మ్యాచ్ గెలిచేవాళ్ళము చాలా కాస్ట్లీగా పరిగణించి ఆ మిస్టేక్స్ అవి కూడా వాటి గురించి కూడా మాట్లాడదాం అవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెవెన్త్ ఓవర్ నటరాజన్ వేశాడు అప్పటికే ఫిఫ్టీ వన్ రన్స్ మీద ఉన్నాడు మాథ్యూ బ్యాట్ నటరాజన్ ఒక మంచి ఎల్బిడబ్ల్యూ షౌట్ బాల్ లెఫ్ట్ హామ్ ఓవర్ ది వికెట్ నుంచి లోపలికి తీసుకొచ్చాడు చక్కగా కానీ నాట్ నాట్అవుట్ ఇచ్చాడు ఇండియా డిఆర్ఎస్కి వెళ్ళింది కానీ థర్డ్ ఎంపైర్ పాల్ విల్సన్ డిఆర్ఎస్ చల్లదు అన్నాడు ఎందుకంటే అది రీజన్ ఏంటంటే కోహ్లీ ఆ రివ్యూ తీసుకునే లోపలే బిగ్ స్క్రీన్ మీద స్టేడియంలో ఆ జైన్ స్క్రీన్ ఉంటుంది కదా దాని మీద ఆల్రెడీ రీప్లే వచ్చింది సో రీప్లే చూసి మీరు రివ్యూ తీసుకున్నారు అది చల్లదు అని ప్రకటించారు యాక్చువల్గా మనకి టైం ఎంత ఉంటుందంటే ఫిఫ్టీన్ సెకండ్స్ ఉంటుంది ఏదైనా ఎల్బీడబ్ల్యూ అప్పీల్ చేయడానికి కానీ లేకపోతే డిఆర్ఎస్ వెళ్ళడానికి ఆ ఈవెంట్ తర్వాత ఫిఫ్టీన్ సెకండ్స్ టైం ఉంటుంది మనకి టీవీలో కనిపిస్తుంటుంది టికర్ టైము వెనక్కి వెళ్ళడం కౌంట్ డౌన్ ఆ ఫిఫ్టీన్ సెకండ్స్ లోపే ఆ రీప్లే ప్లే అయిందా తర్వాత ఏందా టైం డౌట్ అనేది తెలియదు మనకి ఇంకెంటే ఇమీడియట్గా నేను రివ్యూ చేస్తున్న మ్యాచ్ తర్వాత బట్ థర్డ్ అంపైర్ క్లియర్గా చెప్పాడు ఏంటంటే ఐ హ్యావ్ టేకెన్ ది రివ్యూ ఆఫ్టర్ బిగ్ స్క్రీన్ మీద రీప్లే వచ్చిన తర్వాత ఐ హావ్ టేకెన్ ద రివ్యూ అని చెప్పాడు కాబట్టి దాన్ని ఆయన డిజల్వ్ చేయడం జరిగింది సో దానికి కోహ్లీ ఆర్బీ చేశాడు ఎంపైర్స్తో కానీ ఎంపైర్ క్లియర్గా చెప్పారు రీప్లే వచ్చిన తర్వాత రివ్యూ చల్లదని చెప్పి సో ఆ ఫిఫ్టీన్ సెకండ్స్ టైం గడిచిపోయిన తర్వాత వచ్చిందా ముందు ముందు రాకూడదు అది ముందు వస్తే అది బ్రాడ్కాస్టర్ లేకపోతే గ్రౌండ్ అథారిటీస్ వాళ్ళ ఫాల్ట్ అది ఎందుకంటే ఆ ఫిఫ్టీన్ సెకండ్స్ టైమ్ అయిన తర్వాత రివ్యూ ప్లే కావాలి అతను రివ్యూ తీసుకోన అన్న తర్వాతే బిగ్ స్క్రీన్ మీద రావాలి రివ్యూ తీసుకున్న తర్వాతనే రావాలి సో దట్ ఈస్ ద పొజిషన్ యాక్చువల్లీ సో అది మనకు కాస్త ఎందుకంటే మాథ్యూ బెట్ వెంటాన్ టు స్కోర్ ఎయిటీ రన్స్ సో అక్కడ మనకు అది దెబ్బ కొట్టింది అలాగే గ్లెన్ మ్యాక్స్వెల్ ఐ థింక్ ఇన్ ద ఫోర్టీన్త్ ఓవర్ అనుకుంటా చాహల్ వేసిన ఓవర్లో అవుట్ అయిపోయాడు క్యాచ్ ఇచ్చాడు అవుట్ అయిపోయాడు వెళ్ళిపోతున్నాడు ఎంపైర్ పిలిచాడు ఎందుకంటే అది బాల్ సో చాహల్ చాలా సందర్భాల్లో నోబాల్ వేస్తాడు స్పిన్నర్ నో బాల్ వేయడం అనేది క్రైమ్ కానీ ఇది ఇంకా పెద్ద క్రైమ్ ఎందుకంటే మ్యాక్స్వెల్ లాంటి ప్లేయర్ని అతను అవుట్ అయిపోతే దానికి నోబాల్ అని రావడం అనేది చాలా పెద్ద ఇబ్బంది నైన్టీన్ మీద ఉండండి మాక్సివెల్ ఈ వెంటాం స్కోర్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫోర్ చేశాడు సో మాక్స్వెల్ అక్కడ అవుట్ అయి ఉంటే లేకపోతే మ్యాథ్యూవేడ్ వేడ్ అప్పుడు ఆ డిఆర్ఎస్ ఇన్ టైంలో తీసుకుని ఉంటే మ్యాచ్ ఫలితం డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే ఫిన్ స్మిత్ అవుట్ అయిన తర్వాత మ్యాక్సివెల్ వేడ్ తర్వాత వాళ్ళకి పెద్దగా బ్యాటింగ్ లేదు అదే చెప్పుకోదగ్గ బ్యాట్స్మెన్ లేరు వాళ్ళు కనీసం ఒక ట్వంటీ థర్టీ రన్స్ తక్కువ చేస్తుండేవారు అప్పుడు ఇండియా ఆడుతూ పాడుతూ టార్గెట్ దిశగా వెళ్ళి ఉండేది కానీ మ్యాక్స్వెల్ తర్వాత రెచ్చిపోయాడు మ్యాథ్యూ వేడ్ కూడా అలాగే వన్ ఎయిటీ సిక్స్ తెసుకోడు బట్ వన్ ఎయిటీ సిక్స్ చేయడం అంత కష్టమేం కాదు యాక్చువల్గా అయితే కానీ ఏమైందంటే మనకి స్టార్టింగ్లోనే రాహుల్ అవుట్ అయిపోవడం మ్యాక్సివెల్తో స్టార్ట్ చేసి మ్యాక్సివెల్ ఒక ర్యాంక్ షార్ట్ బాల్ వేశాడు దాన్ని ఎక్కడికైనా కొట్టుండొచ్చు రాహుల్ కానీ హీ పిక్ ద ఫీల్డర్ రైట్ ఆన్ దర్ డీప్ మిడ్ వికెట్ బాగుంటుంది ఇద్దరే ఫీల్డర్స్ పవర్ ప్లేలో సర్కిల్ బయట ఉంటారు దాంట్లో ఆ ఒక్క ఫీల్డర్ చేతి ఇద్దరిలో ఒకరి చేతిలోకి నేరుగా క్యాచ్ ఇచ్చాడు రాహుల్ అక్కడే ఇన్నింగ్స్ కొద్దిగా డిరేల్ అయింది తర్వాత రోజు పార్ట్నర్షిప్ బిట్వీన్ కోహ్లీ అండ్ శిఖర్ ధవన్ కోహ్లీ అన్యూజువల్గా చాలా అగ్రెసివ్గా కనిపించాడు నిజంగా కోహ్లీ లాస్ట్ మ్యాచ్లో కానీ ఈ మ్యాచ్లో కానీ టీ ట్వంటీస్లో ఒక డిఫరెంట్ టైప్లో ఆడుతున్నాడు అనిపించింది కొంచెం ఛాన్సీగా ఆడుతున్నాడు ఎక్కువగా అంత ఛాన్స్ తీసుకోడు కానీ అతను కూడా ఒక క్యాచ్ వదిలేశారు అతను కూడా కొద్దిగా ఛాన్సీగానే కనిపించాడు బట్ హీ వాజ్ ఇన్ అగ్రెసివ్ మోడ్ కానీ అతనికి ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు మనం చూసాం కదా సంజు శాంసన్ ఓ వన్స్ అగైన్ డిసప్పాయింటెడ్ చాలా హోప్స్ పెట్టుకున్నాం వరుసగా మూడు మ్యాచ్లు ఛాన్స్ ఇచ్చారు ఎప్పుడో ఏదో ఒక టైంలో యూ షుడ్ కమ్ గుడ్ బట్ వన్స్ అగైన్ ఒక పెద్ద షాట్కి వెళ్ళి అవుట్ అయిపోయాడు అలాగే శ్రేయస్ అయర్ ఒక గుగ్లీతో స్వెప్సన్ సెప్సన్ బోల్డ్ వండర్ఫుల్ స్పెల్ మూడు కీ వికెట్స్ తీశాడు సంజు శాంసన్ శ్రేయస్ సేయర్ అండ్ శిఖర్ ధవన్ ముగ్గురిని అవుట్ చేశాడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కు అవార్డు కూడా వచ్చింది ఇద్దరు లెగ్ స్పిన్నర్స్ చాలా బాగా బోల్ చేశారు జాంపా హార్దిక్ పాండ్యాని అవుట్ చేశాడు సో హార్దిక్ పాండ్యా అండ్ విరాట్ కోహ్లీ మళ్ళీ విక్టర్ వైపు తీసుకెళ్తారనుకుంటుంటే ముఖ్యంగా విరాట్ కోహ్లీ చాలా అద్భుతంగా ఆడుతున్నాడు ఆల్రెడీ ఈ మ్యాచ్లో మాత్రం అతను స్వయంగా ఒంటి చేత్తో తీసుకెళ్తాడానుకున్నాం కానీ టార్గెట్ వాజ్ గెటింగ్ స్టిఫర్ అండ్ వీ వీఆర్ నాట్ హ్యావింగ్ రవీంద్ర జడేజా ఇన్ దిస్ మ్యాచ్ రవీంద్ర జడేజా కానీ ఉంటే పాండ్యా అవుట్ అయినా సరే టార్గెట్ వైపు వెళ్ళి ఉండేవారు కానీ రవీంద్ర జడేజా లేడు కదా సో ఓకే ఫైన్ బాగానే చేజ్ చేశారు బాగానే ఆడారు టీ ట్వంటీస్లో ఇండియా డిడ్ రియలీ వెల్ ఆన్ ఆల్ త్రీ మ్యాచెస్ ఒక మ్యాచ్ ఓడిపోయినా సరే హార్దిక్ పాండ్యాకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఇచ్చారు వెల్ డిజర్వింగ్ ఎందుకంటే ఆ చివరిలో అతను ఇస్తున్న ఫినిషింగ్ టచ్లు అనేది హైలైట్గా చెప్పుకోవాలి వన్ డే సిరీస్లో కానీ ఇక్కడ టీ ట్వంటీ సిరీస్లో కానీ అన్ఫార్చునేట్లీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది టెస్ట్ స్క్వాడ్ అతను అడిగారు కూడా టెస్ట్ స్క్వాడ్లో కనుక నిన్ను చేర్చుకుంటే బాగుంటుందని చెప్పి బట్ అతను ఈజ్ ఏ ఫాదర్ రీసెంట్గానే ఫాదర్ అయ్యాడు సో హీ వాంట్స్ టు స్పెండ్ టైం విత్ ద ఫ్యామిలీ టెస్ట్ స్క్వాడ్లో కూడా అతను ఉంటే బాగుంటుంది బికాస్ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్ బట్ టెస్ట్లో మనకి ఇంకా కొంతమంది యంగ్ టాలెంట్ కూడా ఉన్నారు సో ఐ డోంట్ థింక్ ఐ విల్ బి యాడెడ్ టు ది టెస్ట్ స్క్వాడ్ యాడ్ చేస్తే బాగానే ఉంటుంది బట్ ఓకే సో ది వైట్ బాల్ థింగ్ ఈజ్ డన్ అండ్ డస్టెడ్ బోత్ టీ ట్వంటీస్ అండ్ వన్ డేస్ అండ్ ఆల్ ఇంపార్టెంట్ థింగ్ టెస్ట్ సిరీస్ నాలుగు టెస్ట్ల సిరీస్ ఎందుకంటే ఇది రియల్ ఛాలెంజ్ ఇండియాకి లాస్ట్ టైం మనం అక్కడ గెలిచాము మళ్ళీ గెలవగలమా ద టు వితౌట్ విరాట్ కోహ్లీ ఇన్ ద లాస్ట్ త్రీ టెస్ట్ మ్యాచెస్ అండ్ వితౌట్ రోహిత్ ఇన్ ద ఫస్ట్ టూ టెస్ట్ మ్యాచెస్ అండ్ వితౌట్ హార్దిక్ ఒక హార్దిక్ ఎందుకంటే హార్దిక్ లాంటి ఆల్రౌండ్ ఉంటే మనకు ఆ ఫిఫ్త్ బౌలింగ్ ఆప్షన్ ఉంటుంది సో ఇలాంటి ఇబ్బందులు మనకు ఉన్నాయి బట్ స్టిల్ టెస్ట్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది ఆస్ట్రేలియాలో మనం ఎప్పుడు టెస్ట్ సిరీస్ ఆడినా కూడా అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సిరీస్ సో ఆ సిరీస్ వరకు మరి మీకు సెలవు బాయ్ Please subscribe to our channel for more updates and analysis on cricket and other sports.